యుగ యుగాలుగా కొలువైయున్న శ్రీశైల క్షేత్ర చరిత్ర మహత్యం తెలుసుకుందాం. నలమల పర్వతాలపై కృష్ణానది ఒడ్డున వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం. కొన్ని యుగాల చరిత్ర కలిగిన ఈ శైవ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెప్పబడుతుంది. శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఈ శ్రీశైల పుణ్యక్షేత్రంలో పరమేశ్వరుడు మల్లికార్జున స్వామిగా కొలువైయున్నాడు. ఈ ప్రాంతాన్ని శ్రీశైలంతో పాటు శ్రీగిరి, సిరిగిరి, శ్రీపర్వతము, శ్రీధన్, శ్రీనగం అనే పేర్లతో కూడా పిలుస్తారు. అయితే క్రీస్తు శకం 1313కు సంబంధించిన ఒక రాతి శాసనంలో ఈ ప్రాంతాన్ని శ్రీకైలాసము అనే పేరు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. కొన్ని యుగాలుగా కొలువు తీరిన ఈ ఆలయానికి నాటి రామాయణ మహాభారత కాలం నుంచి ఇప్పటి వరకు రోజు అనేక మంది భక్తులు వచ్చి సందర్శించుకుంటున్నారంటే ఈ క్షేత్ర విశిష్టత ఏమిటో తెలుస్తుంది. మన ఇళ్లల్లో, ఆలయాల్లో శ్రీశైలస్య ప్రదేశే అని చెప్పుకునే సంకల్పం ఈ క్షేత్ర ప్రాధాన్యతను మనకు తెలియజేస్తుంది. మల్లికార్జున స్వామివారి ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవదిగా, ఇదే క్షేత్రంలో కొలువైయున్న భ్రమరాంబికాదేవి అష్టాదశ శక్తిపీఠాలలో ఆరవదిగా పేర్కొనబడింది. అయితే జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకే చోట ఉండడం ఈ క్షేత్ర ప్రత్యేకత అని చెప్పుకోవాలి. ఈ ఆలయంలో భక్తులు నేరుగా మల్లికార్జున స్వామి లింగాన్ని స్పృశించే అవకాశం ఉంది. ఈ ఆలయానికి సీతారాములు, పాండవులు వచ్చి దర్శనం చేసుకున్నట్లు మన పురాణాలు చెబుతున్నాయి. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రి మంత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపాదాలచే, చతుష్పాదాలచే మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమై అరుణాసురుడు తన భక్తుడని, గాయత్రి మంత్రం జపిస్తున్నంతవరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెబుతుంది. దేవతలు పథకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురుని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురుడు దేవగురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్తపరుస్తూ బృహస్పతి అందుకు సమాధానంగా, ఇద్దరు ఒకే అమ్మవారిని గాయత్రి మంత్రంతో పూజ చేస్తున్నామని, కాబట్టి ఈ రాకలో వింత ఏమీ లేదని చెబుతాడు. అందుకు అరుణాసురుడు, దేవతలు పూజించే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలి అని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర రూపం ధరించి అసంఖ్యాకంగా భ్రమరాలను సృష్టించింది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని, అతని సైన్యాన్ని సంహరించాయి. భ్రమరం అంటే తుమ్మెద అని అర్థం. శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయము అభేద్యమైన ప్రాకారము లోపల 4 మండపములతో, అపురూపమైన శిల్ప సంపదతో అలరారే అద్భుతమైన దేవాలయము. ప్రధాన గర్భాలయము మాత్రము ఎటువంటి శిల్పాలు లేకుండా సాధారణ నిర్మాణంగా ముష్కరల నుండి రక్షణగా కట్టినట్లు ఉంటుంది. దీనిలో శివపార్వతుల విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ మల్లికార్జున స్వామిని శివుడుగా, మాత పార్వతీదేవిని భ్రమరాంబికగా కొలుస్తారు. శివ భగవానుడికి గల 12 జ్యోతిర్లింగాలలో శ్రీశైలం ఒకటి కావున హిందువులు ఈ దేవాలయానికి చాలా ప్రాముఖ్యతనిచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ గల మల్లెల తీర్థం అనే జలపాతంలో స్నానాలు ఆచరిస్తారు. ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని, మోక్షం వస్తుందని భావిస్తారు. భ్రమరాంబిక అమ్మవారి దేవాలయము అద్భుతమైన శిల్పకళతో, అందమైన శిల్ప తోరణాలతో కూడిన స్తంభాలతోనూ అత్యద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయము భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత విశిష్టమైన శిల్పకళ కలిగిన దేవాలయముగా వెనుతికెక్కింది. ఈ దేవాలయంలో గర్భాలయము వెనుక భాగమున గోడకు చెవి ఆంచి వింటే జుమ్ అనే భ్రమరనాదం వినిపిస్తుంది. మనోహర గుండము శ్రీశైలంలో తప్పకుండా చూడవలసిన వాటిలో ఇది ఒకటి. దీనిలో గొప్పతనము ఏమిటంటే చాలా స్వచ్ఛమైన నీరు ఈ గుండములో నుండి బయటకు వస్తుంది. శ్రీశైలము చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంది. అంత ఎత్తులో కూడా ఆ రాళ్లల్లో అంత చక్కని నీరు ఉండడం నిజంగా చూడవలసిందే. ఈ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. మహానంది కోనేటి నీటిలో కింది రూపాయి నాణం వేస్తే పైకి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ చిన్న గుండంలో కూడా కనిపిస్తుందట. శ్రీశైలం పక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది. కాకపోతే శ్రీశైలము చాలా ఎత్తులో ఉంది. నది మాత్రము కింద లోయలో ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే శ్రీశైలం నుండి చాలా మెట్లు దిగి కృష్ణానదిలో స్నానం చేయాలి. ఈ కృష్ణానదినే ఇక్కడ పాతాళ గంగ అనే స్థారక నామధేయంతో వ్యవహరిస్తారు. ఆ మెట్లు అన్నీ దిగి కృష్ణలో మునిగి
తిరిగి ఎక్కేటప్పుడు పాతాళగంగ అనునది ఎంత సార్థక నామధేయమో తెలుస్తుంది. పాతాళగంగ వద్ద నీరు నీలంగా కాక పచ్చగా ఉంటుంది. నీటి కింద బండలపై నాచు నిలిచి సూర్యకిరణాలు వెలుగు వలన పచ్చగా కానొస్తుంది. అయితే అందరూ నీటి కింద గల దీనిని పచ్చల బండ అని వ్యవహరిస్తారు. సాక్షి గణపతి ఆలయం. ఇది ముఖ్య ఆలయానికి కొద్ది దూరంలో ఉంటుంది. ఈ గణపతి ఆలయము ప్రత్యేకత ఏమిటంటే, మనము శ్రీశైలంలో శివుడిని దర్శించినంత మాత్రమునే కైలాస ప్రవేశానికి అనుమతి లభిస్తుంది. అప్పుడు మనకు ఈ సాక్షి గణపతే సాక్ష్యము చెబుతాడు, మనము శ్రీశైలము వచ్చినాము అని. ఇతనిని సాక్షి గణపతి అంటారు. శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైనది ఈ శ్రీశైల శిఖరం. శ్రీశైలంలో శిఖర దర్శనము చేసుకుంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖర దర్శనము అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడడం కాదు. దూరంగా ఉన్న ఈ ఎత్తైన కొండ శిఖరేశ్వరం పైనుండి దూరంగా ఉన్న ఆలయాన్ని శిఖరాన్ని చూడాలి. అలా చూస్తే శిఖరం కనిపిస్తే పునర్జన్మ నుండి విముక్తులవుతారని నమ్ముతారు. శిఖరేశ్వరమునకు సాక్షి గణపతి గుడికి మధ్యగా హటకేశ్వరానికి సమీపాన అందమైన లోయలో ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్య తపమాచరించిన ప్రదేశము ఒకటి ఉంది. ఇక్కడి శిలపై శంకరుని పాదముద్రలు కూడా ఉన్నాయి. కొండ పగులల నుండి పంచదార దారలతో ఉరికి వచ్చే జలాలు చల్లగా ఏ కాలంలోనైనా ఒకే మాదిరిగా ప్రవహిస్తూ ఒక్కొక్క దార ఒక్కొక్క రుచితో నుండుట ఇక్కడి ప్రత్యేకత. ఒక దార నుండి జలము సేవించి పక్క మరొక దాని నుండి సేవిస్తే మార్పు తెలుస్తుంది. ఆది శంకరాచార్యుడు తపస్సు చేసిన ప్రదేశం. దేశం రాజకీయంగా అల్లకల్లోల పరిస్థితుల్లో ఉన్నప్పుడు వివిధ దార్శనికులు మత ప్రచారకులు అశాంతికి దోహదం చేస్తున్న సమయంలో భారతీయ సాంప్రదాయానికి ఆధారమైన వైదిక వాజ్మయాన్ని సరిగా అధ్యయనం చేసేవారు కానీ వ్యాఖ్యానించగలిగేవారు కానీ చాలా అరుదుగా ఉన్న సమయంలో జన్మించిన శ్రీ శంకరులు పరిస్థితులను చక్కదిద్ది ప్రజలలో వైదిక ధర్మ సూక్తిని వ్యాప్తి చేస్తూ దేశం నలుమూలల నాలుగు ప్రపంచ పీఠాలుగా స్థాపించి విస్తృతంగా పర్యటిస్తూ ఉండేవారు. అలా పర్యటించే సమయంలో చాలా కాలం శ్రీశైల పరిశ్రమలనందు తపమాచరించారు. ఈయన తపమాచరించిన ఈ ప్రదేశానికి ఒక్క మంచి కథనం కూడా ఉంది. శంకరులు ఇక్కడ తపస్సు చేసుకుంటూ పరిసరాలలో అద్వైత మత వ్యాప్తి చేయుచున్న కాలమందు శంకరులు చేయు కార్యములు నచ్చని మరికొందరు ఆయనను అంతమొందించు ప్రయత్నంలో ఆ పరిసరాల యందు బీభత్సము సృష్టించుచున్న ఒక పెద్ద దొంగల ముఠా నాయకుని రెచ్చగొట్టి కొంత సొమ్మిచ్చి పంపించారు. అతడు ఇదే ప్రదేశమున పెద్ద కత్తితో మాటువేసి తపమాచరించుకొనుచున్న శంకరుని వెనుకగా ఒకే వేటున తల ఎగరగొట్టు ప్రయత్నమును చేశాడు. ఇక్కడ ఇది జరుగుచున్న సమయమున శంకరుని ప్రధాన శిష్యుడైన పద్మపాదుడు మల్లికార్జుని దేవాలయమున ఈశ్వరుని ధ్యానించుచూ కూర్చుని ఉండెను. ఈశ్వరునే మనసున ఉంచి ధ్యానిస్తున్న అతనికి హఠాత్తుగా ఈ దృశ్యము కనిపించింది. వెంటనే అతడు మహోగ్రుడైన శ్రీ లక్ష్మీ నరసింహుని వేడనారంభించెను. ఇక్కడ శంకరుని వధించుటకు ఉరికిన ఆ దొంగలమ్ముట నాయకునిపై ఎటునుంచో హఠాత్తుగా ఒక సింహము దాడి చేసి అతడి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చీల్చివేసి ఎట్లు వచ్చిందో అట్లే మాయమైనది. ఈ విషయము శంకరులకు ధ్యానం నుండి బయటకు వచ్చిన తరువాత తెలియజేశారు. అంతవరకు ఆయనను జరిగినది ఏమీ తెలియదు. అధిక కాలము ఈ ప్రాంతమందు తపమాచరించిన గుర్తుగా ఇక్కడ ఉన్న పెద్ద బండపై శంకరుని యొక్క పాదముద్రలు ఉన్నాయి. పరమశివుడు అటకలో విలేయడంతో ఆ ఆలయంలో ఈశ్వరుని అటకేశ్వరుడు అనేవారు. రాను రాను అదే మెల్లగా హటకేశ్వరునిగా మారిపోయింది. హటకేశ్వర నామంతో ఈ ప్రాంతానికి రాకపోకలు సాగించే భక్తుల మాటగా హటకేశ్వరంగా పిలవబడుతోంది. ఇక్కడ చెంచులు ఆదివాసీలుగా నివసించారు. ఈ దేవాలయ పరిసరాలలో పలు ఆశ్రమములు మఠాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చేందుకు శ్రీశైల దేవస్థానం నుండి ప్రతి అరగంటకు బస్సులు ఉన్నాయి. హటకేశ్వరం క్షేత్రం గురించి చెప్పుకునేటప్పుడు మహాభక్తుడైన కుమ్మరి కేశప్ప గురించి కూడా తప్పనిసరిగా చెప్పుకోవలసి వస్తుంది. నిస్వార్థమైన సేవతో అనితర సాధ్యమైన భక్తితో సాక్షాత్తు సదాశివుడి అనుగ్రహాన్ని పొందిన కేశప్ప శ్రీశైలం సమీపంలోని ఒక గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు. కుమ్మరి కులానికి చెందిన కేశప్ప తన వృత్తిని చేసుకుంటూ శ్రీశైల దర్శనానికి వచ్చే భక్తులకు భోజన వసతులను ఏర్పాటు చేసేవాడు. శివయ్య దర్శనానికి వెళ్లేవారు అక్కడ భోజనాలు చేసి ఆయన సేవను కొనియాడుతూ దారి పొడవునా ఆయన గురించి చెప్పుకుంటూ ఉండేవారు. దాంతో కుమ్మరి కేశప్ప పేరు అందరికీ సుపరిచితమైపోయింది. ఇది సహించలేకపోయిన ఇరుగు పొరుగు వారు ఒక రాత్రివేళ అతని కుండలను పగలగొట్టడమే కాకుండా కుండలను తయారు చేసే అటికెను కూడా పాడు చేశారు.
తెల్లవారగానే జరిగింది చూసిన కేశప్ప లబోదిబోమన్నాడు. శివరాత్రి పర్వదినం రావడంతో యాత్రికుల సంఖ్య మరీ పెరిగిపోయింది. అటకే పాడైపోయినందున ఏం చేయాలో పాలుపోక కేశప్ప దిగాలు పడుతూ ఉండిపోయాడు. అలాగైనా ఎలాగైనా అటకను బాగు చేయాలనే ఉద్దేశంతో నానా తంటాలు పడసాగాడు. అదే అదనుగా భావించిన ఇరుగు పొరుగు వారు కావాలని చెప్పేసి భోజనం కోసం అతని ఇంటికి వచ్చిన యాత్రికులను తిప్పి పంపించేశారు. అమ్మడానికి కుండలు లేవు, తయారు చేయడానికి అటకే లేదు. యాత్రికులను సాదరంగా ఆహ్వానించిన కేశప్ప ఎలా భోజనాలు ఏర్పాటు చేయాలో తెలియక పెరట్లో కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు అటకపై శివుడు ప్రత్యక్షమై లోపల వెళ్ళి యాత్రికులకు భోజనాలు వడ్డించమని చెప్పాడు. శివుడికి నమస్కరించి లోపలికి వెళ్లిన కేశప్పకి అక్కడ కుండలతో వివిధ రకాల పదార్థాలతో కూడిన భోజనం కనిపించింది. దానిని యాత్రికులకు కడుపు నిండగా సంతృప్తిగా వడ్డించాడు. శివుడు అటకలో ప్రత్యక్షమై ఈ ప్రదేశమే అటకేశ్వరంగా పిలవబడి కాలక్రమంలో హటకేశ్వరంగా ప్రసిద్ధి చెందింది. సాక్షాత్తు సదాశివుడే ఆవిర్భించేలా చేయగలిగిన మహాభక్తుడిగా కేశప్ప చరిత్రలో నిలిచిపోయాడు. శ్రీ దత్తాత్రేయస్వామి అవతార పరంపరలో మూడవ అవతార పురుషుడైన శ్రీ నృసింహ సరస్వతీస్వామి మహారాష్ట్రలోని కరంజా నగరంలో జన్మించి నర్సోబవాడలోను కర్ణాటకలోని గణాంకాపురంలోనూ తపమాచరించి చివరకు కదళీవనంలో అంతర్ధానమయ్యారు. వీరశైవ సంప్రదాయానికి చెందిన అక్క మహాదేవి కూడా ఇక్కడే అవతార సమాప్తి గావించిందని ప్రతీతి. భీముని కొలను. శ్రీశైలంలోని సాక్షి గణపతి గుడి దాటాక కుడివైపు పాప వినాశనం తీర్థం ఉంటుంది. దీనికి ఎదురుగా ఉన్న కాలిబాట భీముని కొలనుకు దారి చూపిస్తుంది. ఈ మార్గంలో శతాబ్దాల కిందట రెడ్డిరాజులు మెట్లు కట్టించడం విశేషం. మెట్ల దారిలో 1 కిలోమీటర్ వెళ్ళాక దట్టమైన అడవిలో విశాలమైన లోయ కనిపిస్తుంది. ఇక్కడున్న మహాద్వారం అందమైన లోకానికి స్వాగతం పలుకుతుంది. పెద్ద పెద్ద మెట్లు, ఇరువైపులా చెట్లు, వాటికి అల్లుకున్న లతలు, మనిషంత ఎత్తుండే పుట్టలు, దారి పొడుగునా కనిపించే దృశ్యాలివి. ఈ దారిలో 2 కిలోమీటర్లు నడకసాగిస్తే త్రివేణి త్రిపర్వత సంగమానికి చేరుకుంటారు. 100 అడుగుల లోతున్న ఈ లోయలో మధ్య తూర్పు నుంచి 1 సెలయేరు, దక్షిణం నుంచి మరో సెలయేరు వచ్చి చిన్న చిన్న జలపాతాలుగా దూకుతూ ఉంటాయి. జలపాతాలు ఏర్పరిచే కొలను మనోహరంగా ఉంటుంది. అదే భీముని కొలను. అంటే పెద్ద కొలనని అర్థం. అయితే ఇది మరీ అంత పెద్దదిగా ఏమీ ఉండదు, కానీ చాలా ప్రత్యేకమైనది. తూర్పు సెలయేరు, దక్షిణ సెలయేరు సంగమించి జలపాతంగా మారి ఒకే గుండంలో దూకుతాయి. అక్కడ దూకిన జలాలు అనూహ్యంగా మాయమవుతాయి. ఒక పరుపు బండ కింద నుంచి 200 అడుగులు ప్రయాణించి మళ్ళీ బయటకు వస్తాయి. భారీ పరుపు బండ మీద నిలబడితే దాని కింద నుంచి నీళ్లు పారుతున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. పరుపు బండ కింద నుంచి వెలుపలకు వచ్చిన నీళ్లు కొలనులోకి చేరడంతో నిరంతరం అలలు పుడుతుంటాయి. వేసవిలోనూ ఇక్కడ నీటి జాడ కనిపించడం విశేషం. అహోబిలం నరసింహస్వామి చెంచులక్ష్మిని వరించి భీముని కొలనులో సయ్యాటలాడాడని స్థానిక కథనం. కొలను ఒడ్డున భీమాంజనేయుల విగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడికి సమీపంలో పురాతన శివాలయం ఉంది. దీనిని దర్శించి మరోసారి లోయల అందాలను చూస్తూ పొద్దుగూకేలోగా శ్రీశైల క్షేత్రానికి చేరుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.